Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడివాడలో కొడాలికి ఊహించని ప్రత్యర్థి. ఈసారైనా టీడీపీ ఆశ నెరవేరుతుందా? ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలిని ఓడించాలన్నది టీడీపీ గట్టి టార్గెట్. ఆయనకు ఓటమి రుచి చూపిస్తే తప్ప అటు నందమూరి ఇటు నారా ఫ్యాన్స్ అసలు శాంతించేటట్లుగా కనిపించడం లేదు. కొడాలి నాని 2 సార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. నాడు చంద్రబాబు వెంట ఉన్న కొడాలి అదే టీడీపీకి చంద్రబాబుకు కొడవలిగా మారిపోయారు. ఆయన జగన్ పార్టీలో చేరి చంద్రబాబు లోకేష్నే టార్గెట్ చేసుకున్నారు. ఇక మంత్రి అయ్యాక ఆయన గత 3 ఏళ్లుగా చంద్రబాబును ఏమీ కాకుండా చేస్తూ చూస్తూ మాటలతో ఈటలు విసురుతున్నారు. కొడాలి నాని దూకుడు ఒక దశలో పీక్స్కి చేరిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో ఆయనకు మంత్రి పదవి కూడా లేకుండా పోయింది. దీంతో టీడీపీ శిబిరానికి కొంతలో కొంత ఊరట లభించినా అసలైన ఆనందం మాత్రం గుడివాడ బరిలో కొడాలిని ఓడించిన తర్వాతనే అని తమ్ముళ్ళు గట్టి శపథం చేస్తున్నారు. మా నాయకుడు చంద్రబాబుని ఆయన ఫ్యామిలీని అనుచితమైన కామెంట్స్తో ఒక రకమైన ఆట ఆడుకున్న కొడాలి నాని ఈరోజు మాజీ మంత్రి, రేపటి రోజున మాజీ ఎమ్మెల్యే కూడా అని వారంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఓడించడానికి అనేక రకాలుగా వ్యూహరచన సాగుతోంది. కాపులను అభ్యర్థులుగా పెట్టాలని మొదట అనుకున్నారు. దాంతో వంగవేటి రంగా కొడుకు రాధాని ఎంచుకున్నారు. అయితే రంగా నాని సాన్నిహిత్యం చూసి ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అదేవిధంగా బీసీలను మగ్గులోకి దించి కొడాలి నానికి చెక్ చెప్పాలని కూడా ఆలోచించారు. చివరికి అవన్నీ పక్కన పెట్టేసి అనూహ్యంగా ఒక కొత్త ముఖాన్ని తెరమీదకు తెస్తున్నట్లుగా తెలుస్తోంది. పైగా చంద్రబాబు వచ్చాక ఏనాడు ఒక సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదు. అదే బ్రాహ్మణ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గం నుంచి కొడాలిని ఢీకొట్టే కొత్త క్యాండిడేట్ని రెడీ చేశారట. వివరాల్లోకి వెళితే ఆయన పేరు సిస్ట్లా లోహిత్. ఆయన లోకేష్ యువ టీంలోకి రోల్ ప్లే చేస్తారు. ఇక ఆయనకు రాజకీయాలు కొత్త కాదు అంటున్నారు. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో ఉన్నారట. సిస్ట్లా లోహిత్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటున్నారు. అలాగే అనేక వ్యాపారాల్లో కూడా ఆయన ఉన్నారు. అలా అర్ధబలం గట్టిగా ఉన్న నేత. అన్నింటికీ మించి గుడివాడలో సిస్ట్లా లోహిత్ ఫ్యామిలీకి మంచి పేరుంది. అన్ని వర్గాలకు తలలో నాలికగా ఉంటుంది ఈ ఫ్యామిలీ. దాంతో లోకేష్ సలహానో మరేమో తెలియదు కానీ ఆయన పేరుని చంద్రబాబు చాలా సీరియస్గా పరిశీలిస్తున్నారట. ఇప్పటి నుంచే రంగంలోకి దిగిపోమని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయనంటున్నారు. సిస్ట్లా లోహిత్కి ఫుల్ సపోర్ట్గా టీడీపీ ఉంటుందని, దాంతో ఆయన కొడాలని ఓడించడమే తరువాయి అని తమ్ముళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే కనుక జరిగితే అనేక సంచలనాలు నమోదవుతాయి. గుడివాడలో కమ్మ సామాజిక వర్గం నుంచే ఎప్పుడూ గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు యాదవులు కూడా గెలిచారు. కానీ సిస్ట్లా లోహిత్ ఎమ్మెల్యే అయితే ఫస్ట్ టైం బ్రాహ్మణ ఎమ్మెల్యే అక్కడ నుంచి వస్తారు. పైగా ఆయన యువకుడు కూడా కావడంతో టీడీపీ పక్కా ప్లాన్తో కథ నడిపిస్తోంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.